బోయినపల్లి మండలం వరదవెల్లిలో స్వయంభూగా వెలిసిన శ్రీ దత్తాత్రేయ 40వ జయంతి ఉత్సవాలు రెండవ రోజున ఘనంగా జరిగాయి. దత్తాత్రేయుని జన్మదినం సందర్భంగా సత్యదత్త వ్రతాలు నిర్వహించగా టీఆర్ఎస్ రాష్ట్ర నాయకులు జోగినపల్లి రవీందర్రావు దత్తాత్రేయుని దర్శించుకుని ప్రత్యేక పూజలు చేశారు. ఈ కార్యక్రమంలో ఎంపీపీ పర్లపల్లి వేణుగోపాల్, జెడ్పీటీసీ కత్తిరపాక ఉమాకొండయ్య, సర్పంచ్ ఆరేపల్లి లత, ఎస్ఐ శ్రీనివాస్, ఎంపీటీసీ ఈడుగు రాజేశ్వరి, వైస్ ఎంపీపీ కొనకటి నాగయ్య, కత్తిరపాక కొండయ్యలు ఉన్నారు. గ్రామంలో దత్తాత్రేయ స్వామి ఉత్సవాలు జరిగిన ఉత్సవంలో భాగంగా రెండవ రోజు ఉత్సవం జరిగింది. దత్తాత్రేయ స్వామి దగ్గర దర్శించుకోవడం జరిగింది. ఈ పూర్వకాలం ఏంటంటే మాకు ఇక్కడనే ఉండేది, ఇప్పుడు నీళ్ళకి కొంచెం మేలు చేసినట్టయింది. ఈ గుట్ట కూడా కొంచెం మాకు ఏదన్నా బోటు సౌకర్యం కానీ దారి కానీ ఏదైనా చేసినట్టుంటే మాకు ఎలా వెళ్ళేలా బాగుంటుందని ఆ దత్తాత్రేయ స్వామి కృప ఉండాలని కోరుకుంటున్నాను. ఈరోజు శ్రీ దత్తాత్రేయ దేవస్థానాన్ని గౌరవనీయులైన జోనిపల్లి రవీంద్రరావు గారు, గౌరవ ఎంపీటీ గారితో, ఎంపీటీసీ గారితో, సర్పంచ్ గారితో ప్రజలందరూ ఆరోగ్యంగా ఉండాలని, వ్యవసాయదారులు అన్ని విధాలుగా సుఖ సంతోషాలతో ఉండాలని మా దేవుని కోరుకుంటున్నాం. ప్రజలందరూ ఆరోగ్యంగా ఉండాలని కోరుకుంటున్నాం. బోయినపల్లి మండలం వరదవెల్లి గ్రామంలో శ్రీ దత్తాత్రేయ వారి జన్మదినం పురస్కరించుకొని ఇక్కడ పూజలు చేయడం జరిగింది. రాష్ట్ర నాయకులు గౌరవనీయులు జోగినపల్లి రవీంద్రరావు గారు, మరియు జెడ్పీటీసీ ఉమాకొండయ్య గారు, వైస్ ఎంపీపీ నాగయ్య గారు, మరియు స్థానిక సర్పంచ్ ఆరపల్లి లత గారు, మరియు స్థానిక ఎంపీటీసీ ఈడు రాజు శ్రీనివాస్ గౌడ్ గారితో మాట్లాడి మాకు వెంటనే బోటు సౌకర్యం కల్పించినందుకు మా బోయినపల్లి మండల ప్రజల పక్షాన వారికి ధన్యవాదాలు, కృతజ్ఞతలు తెలుపుకుంటూ, అలాగే భవిష్యత్తులో కూడా ఇది పర్యాటక కేంద్రంగా దీన్ని అభివృద్ధి చేయాలని, దీనికి బోటు సౌకర్యం ఎప్పటికీ ఉండే నిరంతరం ఉండేటట్టు బోటు సౌకర్యం కల్పించాలని నేను బోయినపల్లి మండల పక్షాన విన్నవిస్తాను.